are seeing that today. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలకులు ఎలా పాలిస్తున్నారు, ప్రజలు ఎలా బతుకుతున్నారు. చైత్ర ఎంత ఘోరంగా చనిపోయిందంటే అంత ఘోరంగా చనిపోయింది. కేసీఆర్ గారు ఒక్క మాటైనా మాట్లాడారా? ఆయన కొడుకు గారు ఒక్క మాటైనా మాట్లాడారా? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మాట్లాడారా? కుటుంబంలో అంతమంది పదవులు తీసుకున్నారు కదా, ఒక్కరైనా స్పందించారా? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, అసలు మీకు నిద్ర ఎలా పడుతుందండి? ఏం సమాధానం చెప్తారు? అసలు ఎవరైనా వెళ్ళి వింటే కదా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో అర్థమయ్యేది. ఏ మెసేజ్ పంపించాలనుకుంటారు మీరు జనాలకి? ఏ మెసేజ్ పంపిస్తున్నారు మీరు జనాలకి? ఏ కాలంలో బతుకుతున్నామంటే ఏ శతాబ్దం ఇది? దిస్ ఇస్ టిరనీ, దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ. ఎలక్షన్ ఒక్క ఎలక్షన్ గెలిచేసిన తర్వాత మా ఇష్టం వచ్చింది చేసుకుంటామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఎందుకు పరిపాలించాలి మరి? ఎందుకు ఉండాలి ఏ ముఖ్యమంత్రి? ఎందుకు ఉండాలి ఏ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ యంత్రాంగం అంతా? ప్రజలకు ప్రొటెక్షన్ కల్పించలేకపోతే ఎందుకు ఉన్నట్టు వీళ్ళంతా? ఈరోజు సమాజం మొత్తం, తెలంగాణ మొత్తం చైత్ర చనిపోయినందుకు, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్న మాపై ఇంత దాడి చేసినందుకు తలదించుకోవాలి. ఇట్ ఈస్ టైమ్ ద పీపుల్ ఆఫ్ ది స్టేట్ వేకప్. తెలంగాణ ప్రజల్లో చైతన్యం రావాలి. ఇలాంటి పాలకులు మాకు వద్దు అని తరిమి తరిమి కొట్టే రోజు తొందరలో రావాలి. ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. చైత్రకి న్యాయం జరగాలి. చైత్ర వాజ్ కట్ ఇన్ హర్ ప్రైవేట్ పార్ట్స్. చైత్ర వాజ్ బిటెన్ ఆల్ ఓవర్ హర్ బాడీ. చైత్ర వాజ్ టఫ్డ్ విత్ అ క్లాత్ right until this point of her throat. Her legs were broken. She was wrapped in blood. This is not right. What happened to Chaitra is not right. And what the state government is doing is not right. KCR చేస్తున్నది మూ మాటకి కరెక్ట్ కాదు. వారం రోజులు అయింది, ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరైనా స్పందించారా? కేసీఆర్ కానీ, మంత్రులు కానీ, కార్పొరేటర్ కానీ, విమెన్ కానీ అసలు లేరు. ఉన్న వాళ్ళలో ఎవరైనా ఎనీబడి రియాక్టెడ్? ఎందుకున్నారండి వీళ్ళంతా? పబ్లిక్ సేఫ్టీ కాకపోతే. చైత్ర సమయానికి బయటికి తీసుంటే కనీసము మానం పోయినా ప్రాణమైనా దక్కుండేది. ఆరేళ్ళ అమ్మాయి అండి, ఆరేళ్ళ అమ్మాయి. జస్టిస్, లీగల్ జస్టిస్, సోషల్ జస్టిస్, ఎవ్రీథింగ్. ఎస్టీలనే కదా ఈరోజు వాళ్ళకి చిన్న చూపు చూస్తున్నారు. కోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపోయే అయ్యో దేవుడా, కన్నవారికి కడుపు కోతలు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు వరిసాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిన చెప్పు బ్రహ్మదేవుడా. ఈరోజు మనుషులే కాదు దేవుడు కూడా మనం చేసే పనులకి, మనం అనుభవిస్తున్న ఆడవాళ్ళు అనుభవిస్తున్న ప్రతి దానికి దేవుడు కూడా అంత చెప్పలేడండి. దేవుడు మనని మన రాత్రులు రాసిన బ్రహ్మదేవుడు కూడా మన బతుకులకి, ఏ దేవుడు కూడా ఏ మగవాళ్ళు కూడా చేయనని పనులు ఏ గుర్తింపు ఇంత దీనమైన పరిస్థితిలో బతుకుతుంది. కాబట్టి ఒకటే, ఇది అంతం కాదు, ఆరంభం కాదు, ఇది మాత్రం లాస్ట్ కావాలి. చైత్ర అనే ఈ చైత్ర జరిగిన అన్యాయం మాత్రం ఇదే లాస్ట్ కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ మరొకసారి శర్మిలక్క ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆల్వేస్ అక్క.
థ్యాంక్ యూ అమ్మా. భిక్షు నాయక్ గారు ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, నా మిత్రుడు భిక్షు నాయక్ గారు గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం. భిక్షు నాయక్ గారు.